ట్యాక్స్ అండి మీ అధికారులకు పర్సీ చేస్తున్నాను. ప్రభాకర్ గారు ఏడీ చేస్తున్నాడు. గుడ్ డే అమ్మ. ప్రమాదవశాత్తు గొర్రెలు మేపుతుంటే చనిపోయినప్పుడు మరి దానికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియాకి వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరాల తర్వాత. సో అది ఈరోజు మరి ఈ యొక్క లబ్ధిదారు వాళ్ళ కుటుంబం లోపల ఉన్నటువంటి వాళ్ళు భర్త చనిపోయినందుకు భార్యకు 1 లక్ష రూపాయలు అందించారు ఎమ్మెల్యే గారి ద్వారా అందించారు. సారంగాపురం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రాయమల్లు అనే గొర్రెల కాపరి ప్రమాదవశాత్తు గొర్రెలు కాస్తూ పోతూ అక్కడే అడవులలో చనిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడి స్థానిక వెటరీ డాక్టర్ గారు, అదేవిధంగా ఏడీ గారు, ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు పర్సీ చేసి యువక్రాంతి ఎక్స్గ్రేషియా పథకాన్ని కింద ఈ ప్రైమరీ షీప్ బ్రీడర్స్ సొసైటీ కార్పొరేషన్ నుండి 1 లక్ష రూపాయలు ఈరోజు ఎక్స్గ్రేషియాగా ఇప్పించడం జరిగింది. ఇప్పించిన అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్కడి స్థానిక నాయకులు సర్పంచ్ గారు రామారావు గారు, ఎంపీటీసీ గారు సుధాకర్రావు గారు, జెడ్పీటీసీ మిత్రులు మనోహర్ రెడ్డి గారు, మిగతా నాయకులు కూడా అన్నీ కూడా పరిచయం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాన గొల్ల కురుమాలు ఎక్కడ ఉంటే అక్కడ సొసైటీలు ఏర్పాటు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రతి చిన్న 10 మంది ఉన్న దగ్గర నుంచి పెడితే 100 కుటుంబాలు ఉన్నంత వరకు కూడా గ్రామాలలో ప్రైమరీ షీప్ బ్రీడర్ సొసైటీస్ అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేయబడ్డాయి. వాటికి ఎలక్షన్ చేయడం, ఆ సొసైటీల ద్వారా 25% ఆ గొర్రెల కాపర్లు కడితే 70% ఇవ్వడం, ఈ రకంగా లక్షలాది గొర్రెలు కూడా ఇవ్వడం జరిగింది. రెండవ విడత కూడా కొన్ని కారణాల వల్ల కొన్నిసారి అయిపోయింది, ఈసారి కరోనా వల్ల అయిపోయింది. ఈ విషయాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా చేద్దాం, కొద్దిగా లేట్ అవుతుంది, వాళ్ళకి చెప్పండి, నొచ్చుకోవద్దని చెప్పండి, డీడీలు కట్టిన ప్రతి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సాయంత్రం నేనే మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారితో, అప్పుడు గౌరవ ఇతర శాసనసభ్యులు మంత్రులు కూడా ఉన్నారు. మరి ఈనాడు చాలా గొప్ప కార్యక్రమం, ఈ ప్రైమరీ షీప్ బ్రీడర్ సొసైటీ కార్పొరేషన్లో సభ్యుడైన రాయమల్లుకు 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ఇవాళ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల పల్లెటూరు భాషలో గోదా గొడ్డు అని మాట్లాడుతూ ఉంటారు, మూగ జీవాలని మాట్లాడుతుంటారు, అవన్నీ కూడా ఇవాళ సజీవంగా ఉండే పరిస్థితి ఏర్పడ్డాయి. ఎన్నో గ్రామాలలో ఎండాకాలం తాగడానికి చుక్క నీరు లేక ఎక్కడెక్కడికో గోదావరి ఒడ్డుకు వీళ్ళంతా గొర్రెలు కొని కూడా కొట్టుకొని పోదురు, పాలమూరు జిల్లా నుంచి కూడా కొట్టుకొని ఆదిలాబాద్ జిల్లా దానికి వస్తారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మిషన్ కాకతీయ కార్యక్రమం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇవాళ సాధారణ వర్షపాతమే జగిత్యాల నమోదైంది ఇప్పటికి కూడా, కానీ ప్రతి చెరువు అలుగుబారుతున్నది, ప్రతి చెరువు దుంపుతా ఉన్నది. ఇవాళ పత్రికల్లో చూసారు, మనకు ఎక్కువ అనిపిస్తుంది కదా చెరువులన్నీ నిండి అంటే, సాధారణ వర్షపాతమే జగిత్యాల జిల్లాలో పడ్డది. దానికి కారణం పోయిన సంవత్సరం ఎండాకాలంలో కూడా ప్రతి చెరువు నింపి పెట్టడం, కరీంనగర్కు కింది భాగం మొత్తం కాళేశ్వరం నుంచి తీసుకుపోవడం వల్ల మన ఎస్ఆర్ఎస్పి నీళ్లు మనకు మిగిలి ఇవాళ ప్రతి చెరువు కూడా జలకలతో ఉన్నది. ఈ కొద్దిపాటి సాధారణ వర్షాలకు యావరేజ్ ఎంత మోతాదు పడాలో ఆ వర్షాలకు మొత్తం చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. దాని ద్వారా పశువులకు ఎంతో లాభం అవుతుంది. పోయిన సంవత్సరం ఎండాకాలంలో మొన్నటి ఎండాకాలం రంగపేటలో అక్కడి ముదిరాజులు మా చేపలు చచ్చిపోతున్నాయి, యాదవులు వచ్చి గొర్రెలకు నీళ్ళు లేవంటే అప్పటికప్పుడు తూమ్ శాంక్షన్ చేయించి కాలువ ద్వారా నింపడం వల్ల పశువులకు ఎంతో లాభమైందని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇలాంటి సందర్భాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు దాంట్లో భాగంగా ఇవాల ఈ స్కీమ్ ను కూడా ఎందుకంటే ఎన్నో స్కీములు ఉంటాయి సాధారణ ప్రజానికానికి తెలువో టెక్స్ ఆ తెలువని స్కీములు కూడా తెలియజేసి ప్రజలకు లబ్ధి పొందించిన మా వెటర్నరీ అధికారులకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.